అందరికీ నమస్తే. ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి రెండు అంశాలు కారణం. మొదటిది తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉంది, గిరిజనులకు ఉద్యోగాలు రాకుండా సింగరేణి ద్వారా ఎట్లా అడ్డుకుంటుందనేదే మన ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఒకసారి అంటే ఈ విషయం చెప్తే చాలామంది కోపం రావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు మేలు చేస్తుందని పైకే మాటలు. సింగరేణిలోకి గిరిజనుల్ని రాకుండా అడ్డుకునే కుట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీకు క్లియర్గా ఆధారాలతో సహా వివరించబోతున్నాను. ముఖ్యంగా మీకు ఇక్కడ ఒక నేను ఒక రెజల్యూషన్ చూపిస్తాను. ఇక్కడ సింగరేణికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన ఒక రెజల్యూషన్. ఈ రెజల్యూషన్లో మనం రెండు అంశాలు చూస్తాం. ఇక్కడ ఈ రెజల్యూషన్ ఎప్పుడు చేసినారంటే 29/5/2013 ఈ రెజల్యూషన్ చేశారు. సో దీని ప్రకారం ఏంటి అంటే గతంలో 2010లో జీవో నెంబర్ 34 అనే జీవోని అప్పటి సమైక్య ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ జీవో నెంబర్ 34 ఏంటి అంటే తెలంగాణలో సింగరేణి ఎవరి దగ్గర అయితే భూములు తీసుకొని సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉపయోగించుకుంటుందో అటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేదే ఈ రెజల్యూషన్లో ఏ పార్టీ. సో ఇక్కడ కంప్లీట్గా ఏ పార్టీ మొత్తం అది చెప్తారు. ఈ ఏ ప్రకారం ఏంటి అంటే సింగరేణిలో నిర్వాసితులు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అనేదే ఇది. ఒకసారి చదువుతా చూడండి. ఇంప్లిమెంటింగ్ ట్రైబల్ ఎంపవర్మెంట్ పాలసీ యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ 34 డేటెడ్ ఆన్ 28/4/2010 ఇష్యూడ్ బై ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గౌట్ ఆఫ్ ఏపీ బై ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు 1 మెంబర్ ఆఫ్ ఈచ్ ట్రైబల్ ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ హూమ్ ఎస్సీఎల్ హాజ్ ఎక్వైర్డ్ ద డ్రిల్లింగ్ యూనిట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మైనింగ్ ప్రాజెక్ట్స్. అంటే ఏంటంటే ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడైతే సింగరేణి భూములు తీసుకుందో ఇవ్వాలి. ఇక రెండో అంశం ఏంటి అంటే రిక్రూటింగ్ 665 షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఇన్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వెకేషన్స్. అంటే 665 ఉద్యోగాలు సింగరేణిలో ఇవ్వాలి. ఇక్కడ చూడండి, గిరిజనుల మధ్య చిచ్చు పెడతారు. ఇక్కడ ఎట్లా పెడతారు అనేది నేను రెండో వీడియోలో క్లియర్గా చెప్తా. మొదటిది ఇప్పుడు నిర్వాసితుల గురించి మాట్లాడతాం. సో నిర్వాసితులకు సంబంధించి 2013లో సుధీర్ భట్టాచార్య గారు ఉన్నప్పుడు సింగరేణిలో కుటుంబానికి ఒక ఉద్యోగం నిర్వాసితులకు ఇవ్వాలని, గిరిజన నిర్వాసితులకు ఇవ్వాలని ఈ రెజల్యూషన్ పాస్ చేస్తారు. ఆ తర్వాత ఆయన సుధీర్ భట్టాచార్య గారు కోల్ ఇండియా చైర్మన్గా వెళ్ళిపోవడం మన దురదృష్టవశాత్తు, ముఖ్యంగా గిరిజనుల దురదృష్టవశాత్తు ఇక్కడ నడిమిట్ల శ్రీధర్ గారు సిఎండ్ఎండి గారు వచ్చింది. సో తెలంగాణ ప్రభుత్వం ఈయన ఏం చెప్తే ఈయన చేస్తాడో ఇద్దరు కలిసి చేస్తారో గిరిజన వ్యతిరేక అంశాలు చూద్దాం. ఈయన ఏం చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వద్దు గిరిజన నిర్వాసితులకు అని చెప్పి 2015/16లో జీవోనే డిలీట్ చేసే ప్రయత్నం కోసం ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ కి, ఆర్ఎండ్ఆర్ కమిషన్ కి, ఎనర్జీ సెక్రటరీ కూడా లెటర్లు రాసినప్పుడు మేము ఆధారాలు ఇస్తాం. సో ఇందులో ఏం చేసినంటే అది డిలీట్ చేయడంలో విఫలం అయిపోయిందండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే 2017లో ఒక బోర్డు మీటింగ్ పెట్టి జీవో నెంబర్ 34ని రద్దు చేసే పనే చేసేసినండి. జీవో నెంబర్ 34 రద్దు అయిపోయింది, ఇక జీవో నెంబర్ 34 చెల్లదు అని సో పూర్తి స్థాయిలో ప్రకటన కూడా చేసిండి. ఇట్లాంటి పరిస్థితుల్లో సింగరేణి నిర్వాసితుల తరపున తెలంగాణ జనసమితి నాయకుడు, యువకుడు, ఒక నిర్వాసితుడైన మాలోత్ దిలీప్ కుమార్ ఇల్లెందు నుంచి ఏం చేసిండే, సో దీని మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు 2017లో తీర్పిస్తూ ఆటోమేటిక్గా జీవో నెంబర్ 34 అమలు చేయాలని తీర్పిచ్చింది. ఇంకా గిరిజనుల మీద కక్ష కట్టిన తెలంగాణ ప్రభుత్వం అండ్ సింగరేణి యాజమాన్యం ఏం చేసిందంటే, సో దీని డివిజన్ బెంచ్కి అప్పీల్కి పోయాడు. చివరికి డివిజన్ బెంచ్ సైతం ఏం చెప్పింది అంటే, సో చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ఇల్లందు ప్రాంతానికి కాదు మొత్తం అంతా ఇవ్వాల్సిందని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సింగరేణి సిఎండ్ఎండి గారు మళ్ళీ డివిజన్ బెంచ్ని సుప్రీంకోర్టుకి అప్పీలకు పోయింది. ఎంత దుర్మార్గం కాకపోతే అప్పీలకు పోద్దండి ప్రభుత్వం తరఫున సింగరేణి సంస్థ అప్పీలకు పోయి అంటే ఉద్యోగాలు ఇవ్వద్దని అప్పీలకు పోయిన తర్వాత 2019 మార్చిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని ప్రకటించినండి. 2019 మార్చి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసలే ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు ఆయనకి కానీ, సింగరేణి యాజమాన్యానికి కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, గిరిజన నిర్వాసితులకు. సో దీంతో పక్కకు పెట్టడం జరిగింది. సో దీని అమలు కోసం ఒక టీం పాపం ఎక్కడి నుంచి ఎక్కడ మంచిర్యాల, ఎక్కడ బెల్లంపల్లి, ఎక్కడ ఇల్లందు, మణుగూరు నుంచి అందరు నిర్వాసితులందరూ 2-3 సార్లు హెడ్ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి, తీర్పు అమలు చేయమని.
ఎవల జేబులకు ఎలా ఏమిస్తలేరు ఉద్యోగాలు తీర్పు అమలు చేయమని గిరిజనులు చిన్న పిల్లల్ని తీసుకొని ఆడ మగ సంబంధం లేకుండా అమాయకులు వస్తే వాళ్ళకి కళ్ళబొల్లి మాటలు చెప్పి పంపించేశారు ఆ తర్వాత ఇది 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 గమనించిన దిలీప్ ఏం చేసినంటే 2019లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయడం జరిగింది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినప్పుడు ఇంకా సింగరేణి పెద్దగా స్పందించలేదు ఆ తర్వాత వీళ్ళే ఇదే దిలీప్ నేతృత్వంలో ఒక టీం ఆ రోజు నేషనల్ ఎస్టీ కమిషన్ కలవడం జరిగింది నేషనల్ ఎస్టీ కమిషన్ లేఖలు రాయగా 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 సింగరేణి సీఎండి స్పందించి ఒక 6 నెలల్లో ఉద్యోగాలు ఇస్తారని 2019లో హామీ ఇవ్వడం జరిగింది ఆ టీంలో నేషనల్ ఎస్టీ కమిషన్ వెళ్ళిన టీంలో నేను కూడా ఒక మెంబర్ని నాకు పూర్తి స్థాయి అవగాహన ఉండే సో ఇట్లాంటి పరిస్థితుల్లో చివరికి సింగరేణి సంస్థ మీద నేషనల్ ఎస్టీ కమిషన్ విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మేము ఒక 6 నెలల్లోపు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు 2019లోనే 2019 డిసెంబర్ జనవరి పీరియడ్ లో సో ఇప్పటివరకు వాటి గురించి పట్టించుకుంటే అక్కడక్కడ అక్కడక్కడ ఇస్తానట్టుగా ప్రకటించారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు ఇంకొక విషయం ఏంటంటే జీవో నెంబర్ 34 అనేది 660 కుటుంబాలకు సంబంధించింది కానీ 2010 కన్నా ముందు కొన్ని వందల వేల కుటుంబాలను సింగరేణి సంస్థ రోడ్డు నేసి ఉద్యోగాలు ఇవ్వలేదు జీవో నెంబర్ 34 అమలైతే ఏంటి సింగరేణి సంస్థకు వచ్చే నష్టం ప్రభుత్వానికి వచ్చేది ఏంటంటే గతంలో ఉన్న డిస్ప్లేస్ అయిన కుటుంబాలు ఏవైతే నిర్వాసితులైన కుటుంబాలు ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అందులో 99% మంది గిరిజనులే సో ఈ భయంతో గిరిజనులు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసే ఉద్దేశంతో నిర్వాసితులకి ఉద్యోగాలు రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది ఇది మొదటి అంశం అయితే రెండో అంశం మీకు చాలా క్లారిటీ రెండో వీడియోలో ఇస్తాను నెక్స్ట్ టైం చేసే వీడియోలో 665 ఉద్యోగాలు సింగరేణి అధికారులు హెడ్ ఆఫీస్ పోయి మాట్లాడుతూ విచిత్రమైన వాదనిస్తారు ఏమని 665 ఉద్యోగాలు నిర్వాసితులకు ఇవ్వడం వల్ల ఆగిపోతున్నాయి వాస్తవంగా 2013 రిజల్యూషన్ మనకు చాలా క్లియర్ గా చెప్పింది రెండు అంశాలు ఏ అండ్ బి ఏ నిర్వాసితులకు సంబంధించింది బి 665 ఉద్యోగాలకు సంబంధించింది మరి ఎందుకు 665 ఉద్యోగాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది 28,000 మంది గిరిజనులు ఈ ఉద్యోగాలకి ఎగ్జామ్ రాసి 2 సంవత్సరాలైన తర్వాత పడిగాపులు కాస్తారు 28,000 మంది గిరిజనులు ఎదురు చూస్తారు ఈ నోటిఫికేషన్ ఎందుకు రిజల్ట్ ఇవ్వట్లేదు దీని వెనకాల ఎంత కుట్ర ఉంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సింగరేణి సంస్థకి పైన నడిపించేది తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి ఏదో సంక్షేమం అని చెప్పేది మాటలకే కానీ వాళ్ళు ఇచ్చే జీవోలకి వాళ్ళు తీసుకొచ్చిన పాత జీవోలను అమలు చేయలేని పరిస్థితులు మనం ఎన్నో చూడొచ్చు మోసపూరితమైన మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్ల పేరు మీద చేసింది ఇప్పుడు గిరిజనుల్ని సింగరేణి సంస్థలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని మనం చాలా తీవ్రంగా చూడొచ్చు ఒక జీవో ఇస్తారు దాన్ని అమలు చేయరు అమలు కోసం కోర్టుకు పోతే కోర్టు తీర్పు నుంచి కింద స్థాయి కోర్టు నుంచి పై స్థాయి కోర్టులకి నిర్వాసితులను తిప్పించి ఇంత దుర్మార్గ పనులు ఎవరు చేయరు సో ఇది తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థతో ఆడిస్తున్న నాటకం సీఎండి గారు దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాలా ఏమాత్రం అవకాశం ఉన్నా దీనికి మేము ఓపెన్ ఛాలెంజ్కి ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం సింగరేణి సంస్థ పిలిచినా ప్రభుత్వం పిలిచినా ఎవరు పిలిచినా సరే మీరిచ్చిన మాటలు మీ జీవో కాపీలు అన్ని మా దగ్గర కాపీలు ఉన్నాయి ఎక్కడికైనా వస్తాం అంతిమంగా నిర్వాసితులకి గిరిజనులకి న్యాయం చేసేదాకా తెలంగాణ జనసమితి కోదండరామ్ సార్ నేతృత్వంలో మేము దీన్ని ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ ఇష్యూని ఇక నుంచి ఇప్పటిదాకా హైకోర్టు సుప్రీంకోర్టు కాదు ఇక అవసరమైతే రోడ్డు మీద ఉద్యమాలు నిర్మించడానికైనా మేము వెనకాడడం జై తెలంగాణ.